పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి గారి మీద విమర్శలు వంగి వంగి నమస్కారాలు పెట్టాడంట చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారు ఇగో సాటిస్ఫై అయిందా అని అడుగుతాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చిరంజీవి గారిని వారి భార్యని ఇంటికి ఆహ్వానించి గుమ్మం దగ్గర నిలబడి ముఖ్యమంత్రి గారు మా భారతమ్మ ఆహ్వానించి ఇంటిలోకి భోజనం పెట్టి పంపించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయాడా? ఈ దొంగలు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఈ చంద్రబాబు నాయుడుకి బాకా ఊదేటువంటి బాకాగాళ్ళు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోయాడా? అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఈ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఆహ్వానించి ఇంటిలోకి కారులో తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆయనతో చర్చలు జరిపి భోజనం పెట్టి ఆయనతో పాటు ఆయనే చెప్పాడు చిరంజీవి గారు నాకు భారతమ్మ చాలా మర్యాదపూర్వకంగా దగ్గరుండి ఆవిడే వడ్డించిందని చెప్పి. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? ఈ దొంగలు ఈ 420లు చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. చిరంజీవి గారు క్యాంప్ ఆఫీస్కి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇంకో కొంతమంది పెద్దలతో వచ్చారు, అది ముఖ్యమంత్రి గారితో సమావేశం, అది పర్సనల్ మీటింగ్ కాదు. పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఒక టీముగా వచ్చారు చిరంజీవి గారి ఆధ్వర్యంలో. అక్కడ సిఎస్ ఉన్నాడు, కన్సర్న్ మినిస్టర్ పేరు నాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సినిమా పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ విలేకరులందరికీ తెలుసు. మా క్యాంప్ ఆఫీసులోకి కారు వెళ్తుందా? ఏ కారన్నా ఒకసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. మీరందరూ కూడా అక్కడ ఉండేటువంటి విలేకరులు, క్యాంప్ ఆఫీసులోకి కనీసం ముఖ్యమంత్రి గారి కారన్నా వెళ్తుందా? బారికేట్లు పెట్టి అడ్డంగా కట్టేసి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్లోంచి నడుచుకుంటా క్యాంప్ ఆఫీస్కి వస్తాడు ఆయన. మేము మంత్రులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా బయట క్యాంప్ ఆఫీస్ బయటే కారు ఆపుకుని సెక్యూరిటీ చెక్ తర్వాతే క్యాంప్ ఆఫీసులోకి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ టీం కూడా వచ్చి వెళ్తే కారు లోపలికి రాలేదు, అవమానించారు. చిరంజీవి గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్కి, ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వంట వాళ్ళకి, ఆఖరికి సినిమా ప్రొడక్షన్లో ఉన్నటువంటి బాయ్ని కూడా గౌరవించేటువంటి వ్యక్తి, తన మన అనేటువంటి తేడా లేకుండా అందరవాడిగా కుట్రలో కుతంత్రాలు లేకుండా అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు 15 ఏళ్ళ చిన్నవాడైనా సరే పవన్ కళ్యాణ్ తమ్ముడు వెళ్ళినా కూడా లెగ్స్ నిలబడి ఆహ్వానించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎవరి దగ్గరైనా సరే ఆయన ఆ రకంగానే ఉంటాడు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు తల్లిలాంటి ప్లేస్లో ఉన్నారు, ఈ పరిశ్రమకి మీరు మేలు చేయగలిగినటువంటి పరిస్థితిలో మీరున్నారు, తల్లిలాంటి ప్లేస్లో ఉన్నారు, కాబట్టి దయచేసి ఈ పరిశ్రమకి మేలు జరగడానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఆయన నమస్కారం పెట్టి అడిగితే, దాన్ని పనికిరాని ఎల్లో మీడియా ఈ చంద్రబాబు లాంటి దుర్మార్గులు విమర్శిస్తే విమర్శించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయమే కావాలి. చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అభిమానుల ఓటులు దండుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నం చేస్తే చేయవచ్చు ఈ 420 గాళ్ళు. ఒక అన్న చిరంజీవి గారి గురించి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన గురించి ఆ మాటలు మాట్లాడొచ్చా? వంగి వంగి నమస్కారాలన్నీ ఎవరికి పెట్టడు? ఒక ముఖ్యమంత్రికి కాదు,
నీకు కూడా పెడతాడు కదా ఆయన, నిన్ను కూడా 15 ఏళ్ళ చిన్నాడువైనా సరే నువ్వు వెళ్ళినా కూడా లెగ్స్ నిలబడతాడు కదా, చూడగానే వాటేసుకుంటాడు కదా, చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లాగా పెద్దల్లో పెద్దల్లా కలిసిపోయేటువంటి వ్యక్తి కదా, నీ కుటుంబానికి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే కదా, అటువంటి వ్యక్తిని ఇటువంటి 420 గాళ్ళతో కలిసి ఈ చంద్రబాబు లాంటి ఎల్లో మీడియాతో కలిసి ఈ రకంగా అవమానకరంగా మాట్లాడొచ్చా? చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భార్య భర్తలనే గుమ్మం దగ్గరికి వచ్చి ఆహ్వానించి భోజనం పెట్టింది మర్చిపోవచ్చా నువ్వు? ఇటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఈ 420 గాళ్ళ ఉచ్చులో పవన్ కళ్యాణ్ని పడొద్దని చెప్పి కోరుతున్నా. వీళ్ళ మాటలు విని మీ సినిమాని ముందుకు తీసుకొచ్చి తల్లిలాంటి సినిమా ప్రదర్శనని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడైనటువంటి నాగార్జున సినిమాకైనా రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ సినిమాకైనా ఒకటే రూల్స్, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే టికెట్లు అమ్మాలి, బ్లాక్లో టికెట్లు అమ్మడానికి వీల్లేదు, ప్రజలను లూటీ చేసేటువంటి ప్రసక్తి ఒప్పుకోను, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎందుకంటే గతంలో అలవాటు పడిపోయి ఉన్నారు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటం, కాబట్టి అటువంటి కార్యక్రమాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించొద్దనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈ సినిమా ఆ సినిమా ఆ హీరో ఈ అన్నటువంటి తారతమ్యాలు మిత్రుడా శత్రువా అన్నది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తాడు, పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పి ఓటు అడిగేటువంటి పరిస్థితి ఏముంటుంది, కానీ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు నన్ను ఎక్కడ గట్టెక్కిస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో చూసేటువంటి ప్రసక్తి ఉండదు. ఎవరిని వచ్చి అలయన్స్ పెట్టుకుంటానో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు, ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు ఈ పనికి మళ్ళిన డబ్బా మీడియా సొల్లుగాళ్ళు చర్చలు పెట్టి మాట్లాడడానికి మీరు మద్దతు ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఈ సొల్లుగాళ్ళు డబ్బాగాళ్ళు 420లు ఎన్ని చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి. మీరు మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా కూడా గెలవకుండా చంద్రబాబు లాంటి 420ల మాటలేని, చంద్రబాబు నాయుడు నడిపేటువంటి 420 మీడియా మాటలేని మళ్ళీ కనీసం ఒక శాసనసభ్యుడిగా కూడా గెలవకుండా నిన్ను నీ పార్టీని వాడుకుంటున్నటువంటి నీకు శ్రేయాభిలాషులు ముసుగులో ఉన్నటువంటి ఈ దొంగల మాటలు వినొద్దని చెప్పి సినిమా పరిశ్రమని సినిమా పరిశ్రమగా రాజకీయాలను రాజకీయంగాలుగా చూడమని చెప్పి ప్రతిదాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి తల్లి లాంటి సినిమాని కూడా నీ రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పి తండ్రి లాంటి మీ అందరికీ జీవితాన్ని ఇచ్చినటువంటి చిరంజీవి గారి గురించి ఇటువంటి 420 గాళ్ళతో కలిసి ఆయన్ని చిన్నతనం చేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను.